పరీక్షలు మేము చేయలేమండి. వచ్చినోడికల్లా నమస్కారం పెట్టమంటే పెడతాం, అంతే అంతేనా? వచ్చినోడికల్లా పెడతా ఉంటాం. దీవము కలిగిన దేవుని దాసులు ఎవరో గుర్తించాలి అంటే నువ్వు కూడా ఆత్మీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆత్మీయ అనుభవం ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహించగలుగుతావు. మా దగ్గరికి అనేక మంది వస్తారు, స్వస్థ పొందుతుంటారు. అమ్మా నీ ఇల్లు ఎక్కడనే స్వస్థత పడినాక వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. సంవత్సరాలు అయిపోయినా సరే వాళ్ళ ఇల్లు ఎక్కడో మాకు తెలియదు. సంవత్సరాలైనా సరే వారి ఇల్లు రమ్మని చెప్తారు. దేవుడు చెప్తే మేము వెళతాం. అంటే మా లెక్క ఒకరిని విమర్శించటం కాదు. కనుక దేవుడు సమస్తము మనం మోకరించి ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఉన్న సమస్తము నీకు ఏవి కావాలో అడగమంటున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తావో చెప్పు, నా ఆత్మ వెళ్ళి వారి దగ్గర ఆ కార్యాలు నెరవేరుస్తాను అంటున్నాడు. అలాగ అనేక కార్యాలు చూసాం మనం. కనుక వారు దేవుని మాట వినేవారైతే ఆ మాట చాలు వారి జీవితంలో. కనుక ఆ మాటనే తెలియపరుస్తాం. ఆ మాట ప్రకారంగానే ఇక్కడికి చనిపోయిన వారు కూడా లేపబడి సజీవులుగా తిరుగుతూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధి ఎంత శక్తివంతమైనదో. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఈ లోకంలో మనము కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఉంటే ఎవరి భక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. లేదా ఎలా ఉంటాం చెప్పండి? అన్నిటినీ నమ్ముతూ ఉంటాం. అన్ని కార్యాలు అందరూ భక్తులే అనుకుంటూ ఉంటాం. కానీ కొందరు భక్తుల్ని చేర్చుకున్నప్పుడు నీ విశ్వాసము ఏమవుతుంది చెప్పండి? విశ్వాసములో నీవు కోల్పోతావు అంటున్నాడు. అనేకులు భక్తిహీనులను తన ఇంట చేర్చుకున్నప్పుడు దుష్ట సాంగత్యం వల్ల మంచి నడవడి పాడైపోతుందంట. ఎందుకండి? అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరారు. వాళ్ళు రకరకాలైన ఆలోచనలు నిన్ను నీ మైండ్ను ఏం చేస్తారు చెప్పండి? కనువిప్పు చేస్తారు. కనుక నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని చెడగొడతారు. కనుక ఏ విషయంలో నీవు పునాది మీద కట్టబడి ఉన్నావో, ఏ రీతిగా దేవుడు నీకు సహాయం చేశాడో దాని మీదనే నీవు స్థిరముగా నిలిచి ఆయన సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక వేరే మార్గాలు లేవు. కనుక మన కుటుంబం శ్రమలలో, వేదనలో, శాపములో నుంచి విడుదల పొంది దీవెనకరంగా జీవిస్తున్నామంటే జీవము కలిగిన దేవుని సన్నిధి నీవు అనుభవిస్తున్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఇంకా ఇంతకన్నా కూడా ఇంకా దేవుడు నిన్నేమీ కూడా కోరుకోటలా. వేరే మార్గాలు మనకు అవసరంలా. మనం ఎప్పుడైతే తప్పు మార్గంలోనికి వెళతామో మనం ఏం చేస్తాం చెప్పండి? అనేక మార్గాలు ఎత్తుక్కుంటూ ఉంటాం. ఎందుకండి? ఈ తప్పును సరి చేసుకోవడానికి ఇంకొక మార్గం, ఇంకొక తప్పు సరి చేసుకోవడానికి ఇంకొక మార్గంలో అలా వెళ్ళి 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 లోతుకి ఎక్కడికి వెళ్ళిపోతామో మనకే తెలియదు. కనుక దేవుని సన్నిధిలో సాగిలపడండి అంటున్నాడు. మీ పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. 1 యోహానులో ఆయన ఏమంటున్నారు చెప్పండి? 1 అధ్యాయము అక్కడ 9వ వాక్యాన్ని చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను మనము ఏం చేస్తున్నాం చెప్పండి? అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంటున్నాడు. దేవుడు అన్ని విషయాల్లో ఆయన చెప్తున్నారు. మన పాపములను మనం ఒప్పుకుంటే చాలు, తప్పకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను అన్ని విషయాల్లో దుర్నీతులు, పాపములు, సమస్తవన్నిటినీ క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు అంట. మనం ఒప్పుకోటల్లా సిగ్గుపడుతున్నాం, తెలిసిపోద్దేమో. దేవునికి తెలియకుండా నీ యొక్క పాపాలు దాయగలవా నువ్వు? నీ రహస్య పాపములన్నీ ఆయన తేజస్సు. కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయములో 8వ వాక్యాన్ని చూడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనం చూడండి. మన దోషములను మా దోషములన్నిటినీ నీ ఎదుట
ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కూడా కనబడుచున్నవి నీకు తేటగా కనబడుచున్నవి కనబడుచున్నవంట మన దోషాలన్నీ కూడా మన మాటలన్నీ కూడా ఆయన సన్నిధికి రాకక మునిపే ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము నాకు కనపడతలేదు అంటున్నాడు ఎందుకంటే యేసు ప్రభు వారికి సమస్తం తెలుసు ఇప్పుడైనా సరే అవుతావేమో ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకుంటావేమో ఇప్పుడైనా నీవు నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటావేమోనని ఆయన ఎంతో ప్రయత్నాలు ఆయన అనేక విషయాలు నీ కొరకు సమయం అంతా కూడా నీ వైపే చూస్తున్నా నువ్వేం చేస్తున్నా చెప్పండి వస్తున్నావు వెళ్ళిపోతున్నావు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కనుక దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు ఆ విషయంలో కనుకనే దేవుడు అన్ని విషయాల్లో మనను మన పాపములను మనం ఒప్పుకొని మన పెదవులతో మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో నీ పక్కనున్న దురాత్మ ఏం చేస్తా చెప్పండి పక్కకి వెళ్ళిపోద్దు లేదా ఏమంటా చెప్పండి పొరపాటు నువ్వు ఒప్పుకో మాకు నీ మీద ఇంకా నువ్వు సులకనైపోతావు సమాజంలో నీవు సులకనైపోతావు అని చెప్పి నిన్ను బలపరుస్తూ ఉంటుంది కనుక నీవు ఎప్పుడైతే ఒప్పుకున్నావో నీ భారాలన్నీ కూడా దిగిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడైతే నీవు ఒప్పుకోలేదో అప్పుడు నీ భారాలు ఏమవుతున్నాయి చెప్పండి ఇంకా పెరుగుతూ ఉన్నాయి కనుకని ఆయన అంటున్నాడు సమస్త దుర్నీతి నుంచి పాపము నుంచి నీవు విడుదల పొందుతావు అప్పుడు నా వాక్యము నీలో జీవమును కలగజేస్తుంది కనుక దేవుడు అన్ని విషయాల్లో అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ఎడవకించుడని అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమయ్యి ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పరిశుద్ధులుగా చేయును ప్రభు రక్తం ఎవరి కొరకు కార్చాడు చెప్పండి ఈ లోకములో దేవుని సన్నిధికి రావటానికి కూడా సిగ్గు కలిగిన వారు ఈ లోకములో ఎందుకంటే శపించబడిన వారు మేము దేవుని సన్నిధికి రావటానికి తగిన వారం కాదు అని వారందరూ వారి చీకటిలోనికి వెళ్ళిపోయిన వారిని దేవుడు పరిశుద్ధ రక్తముతో వారి దోషములని కడిగి వారిని పరిశుద్ధులుగా చేసే రక్తము ఆయన కుమారుని యొక్క రక్తము నీ మీదకి రాగానే నీలో ఉన్న పాపపు ఆ స్వభావాలన్నీ మారిపోయి అప్పుడు నూతన హృదయం నూతన స్వభావము కలుగుతున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా లేదా నీ స్వభావం యేసు రక్తముతో కడగబడింది ఎంత కాలము వచ్చి వెళ్ళినా ఉపయోగమో లేదు నీవు కడగబడాలి ఆయన రక్తములో కడగబడాలి కడగబడాలి అంటే నీ హృదయము పరిశుద్ధంగా నీ జీవితములో ప్రతి పాపాన్ని నీవు ఒప్పుకోవాలి తక్షణమే నీకు మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా లేదని మనం అనుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేస్తున్నావు నేను పాపం చేయలేదు కనుక కనపడే పాపాలు కాదు కనపడని పాపాలు నీ మనసుతో చేస్తున్నావు నీ కళ్ళతో చేస్తున్నావు నీ హృదయ ఆలోచనతో చేస్తున్నావు అలాగే నీ సహోదరులకే నీవు అన్యాయం చేస్తున్నావు ఈ పాపములు కనపడవు కానీ వాటిని కూడా క్షమించే రక్తము దేవుని యొక్క రక్తము శక్తివంతమైనది కనుక నీవు ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడు నీవు పరిశుద్ధుడిగా మారగలుగుతావు పరిశుద్ధురాలిగా మారగలుగుతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో క్షమించాడు కనుకనే చూడండి కీర్తన గ్రంథము 133 మొదటి వచనాన్ని చదువుదాం రెండవ వాక్యం వరకు మొదటి నుంచి చూడండి రెండవ వాక్యం వరకు ముగిస్తున్నాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పూయబడి ఆరోను యొక్క గడ్డము మీదగా కారి అతని అంగీలు అంచు వరకు
దిగజారిన పరిమళ తైలము వలె పరిమళ తైలము వలె ఉండును ఉండును చాలు 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 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడిన ఆరోను గడ్డము గుండ కారి అతని అంగీల అంచు వరకు అతని అంగీల యొక్క అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును పరిమళ సువాసన వలె ఉంటుందట చూడండి పరిమళ సువాసనగా చేస్తున్నాడు దేవుడు క్రీస్తు మనలను పరిమళ సువాసనగా ఉంచాలి అని తైలము దేవుని ఆత్మ తల మీద పోయబడగానే నీలో ఉన్న భావాలన్నీ మారిపోతున్నాయి గడ్డము సమర్పణకు సాదృశ్యం అంటున్నారు భక్తులు నీ గడ్డము ఎప్పుడైతే నీ గడ్డం మీదకి తైలము కారి నీ అంగీ మీదకి ఎప్పుడైతే కింద అంచుల వరకు వచ్చిందో అది అది సహోదర ప్రేమయ ఉన్నది అంటున్నారు కనుక ఈరోజు గడ్డము ఇదివరకు మరి అనేకులు యాజకులు వీళ్ళందరూ ఉండేవారు అది ఎందుకంటే వారు దేవునికి సేవ చేయాలంటే ప్రతి ఒక్క యాజకుడు కూడా సవరం అనేది చేపించుకునేవారు కాదు దేవునికి సమర్పణ చేసుకునేవారు వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు కనుక ఆ హారూను గడ్డము మీద నుంచి కారి ఆయన అంగి పై నుండి కింద వరకు కూడా ఆ పరిమళ సువాసన కలిగిన తైలము కారినప్పుడు అది మనోహరమైన సావాసముగా దేవుడు అక్కడ వర్ణిస్తున్నాడు దేవునికి సోద్రము అలా కనుక దేవుడు పరిమళ సువాసనగా మనలందరినీ తన వస్త్రముగా చేసుకుంటున్నాడు కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి మీరు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారు చెప్పండి అక్కడ మనలో ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్ములు అందరినీ ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని ఉన్నాడు కనుక క్రీస్తు మనలందరినీ కూడా ఎలా చేస్తున్నాడు చెప్పండి పరిమళ సువాసన కలిగిన వారిగా ఉండాలి ఒకప్పుడు కంపు కొట్టే జీవితం ఒకప్పుడు రోత బతుకు ఒకప్పుడు వాడ ఆమె అన్నట్లుగా ఈ సమాజం చూసిన వారు యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్తవి ఆయను ఇప్పుడు పరిమళ సువాసన నీవు వెళతా ఉంటే నీ వెనకాల సువాసన వస్తూ ఉంటుంది కనుక నీ దేవుడు అంటున్నాడు నిన్ను సువాసనగా చేశాను నా కుమారుడా నీ కొరకు నీవు సువాసనగా మారాలి అంటే నీ పాపాన్ని నేను నా మీద వేసుకుని నేను చనిపోయా నా సువాసన పరిశుద్ధ జీవితాన్ని నీకు సమర్పణ చేశా దేవునికి స్తోత్రము అలా కనుకనే నీవు పరిమళ సువాసనగా ఉన్నావు ఈరోజు పరిమళ సువాసన నీలో ఉన్నదా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఐక్యతతో అనుబంధము కలిగిన ప్రేమ నీలో ఉంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి కాబట్టి మీరు సమాధాన సంబంధమైన ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునట యందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకనికి ఒకడు సహించు మీరు పిలువబడి ఉన్న పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి నేను ఖైదీనైన నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిమిలాడుకొనుచున్నాను దేవునికి స్తోత్రము అలా మనం పరిమళ సువాసనగా ఉంటామా కంపుగా ఉంటామా చెప్పండి
పరిమళ సువాసనగా ఉండాలి ప్రేమ అనేక పాపములను కప్పుసున్నది గనక ఇప్పుడు మనం అందరం పరిమళ సువాసనగా క్రీస్తు ప్రేమను మనం అందరం కూడా విరజల్లే విధంగా ఉండాలి ఈ లోకంలో వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు నడుస్తున్నారు ఆ కుటుంబమా పరిమళ సువాసన కలిగిందని ఎలా చెప్పుకుంటారు చెప్పండి యేసు ప్రభు వారిలో ఉన్నారయ్యా వారి ప్రేమ వేరు వారి నడకలు వేరు అన్నట్టుగా ఉండాలి కానీ ఈ రోజు లోకంలో ఆయన నామమును గణపరచవలసిన బాధ్యత ఆయనను తృణీకరిస్తే మనం ఏమంటాం చెప్పండి పరిమళ సువాసన కాకుండా ఆ మురికి వాసనగా మనం అయిపోతాం కనుక దేవుడి ఈ లోకములో క్రీస్తు ప్రేమలో మనం నిలిసినట్లుగా ప్రభు మనకిచ్చిన ఆ పరిమళ సువాసన సావాసములోను అన్యవన్య సావాసములో ఐక్యత కలిగినప్పుడే మనం దేవుని ప్రేమలో నిలుస్తాం ఆయన ప్రేమ మనసుట్టు ప్రకాశిస్తుంది మనము పరిమళ సువాసనగా ఈ లోకములో విరజల్లి ఒక వనము వలె నా సంఘమును నేను కట్టుస్తున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక పరిశుద్ధ వనము ఆయన సంఘం సువాసన కలిగిన సంఘంగా ఉండాలి అంతేకాని ఈరోజు అనేకులు క్రీస్తు ప్రేమను వ్యతిరేకిస్తూ క్రీస్తు ఇచ్చిన ఆ ప్రేమను పోగొట్టుకోవటమే కాకుండా దేవుడు అంటున్నాడు క్రీస్తు ప్రేమ నీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుస్తున్నది అంటున్నాడు క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన వారు క్రీస్తు ఇచ్చిన పరిమళ సువాసనను పోగొట్టుకున్న వారి విషయంలో దైవజనుడు ఎంతగానో వేదన పడుతున్నాడు అంట మరలా తిరిగి ఆ పరిమళ సువాసనగా మార్చాలి అండి నాకు ఎంతో ప్రసవ వేదన కలుగుస్తున్నది అంటున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ సువాసన మనం పోగొట్టుకోకుండా నిత్యము ఆయన సాక్షులుగా మనం అందరము పిలువబడి ఉన్నాం కనుక ఆ పరిమళ సువాసనలో జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నేను మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనగా క్రీస్తు విరోధి ఈ లోకములో బయలుదేరి ఉన్నాడు కనుక మీరు ఆత్మపూనులైతే మీ ప్రవర్తనలో మీ యొక్క అడుగులలో సమస్తము కూడా దేవుని ఆత్మ కలిగిన వారెవరో లేని వారెవరో అది పరిశీలన చేసి మీరు నడుచుకుంటారు అని దేవుని ఆత్మ చేత మనతో తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే లోకములో ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఉపదేశమును నీవు వినే కానీ ప్రతి ఒక్కరిని నమ్మక దేవుని చిత్తములో ఆత్మ కార్యములే నీలో నెరవేరే విధముగా ఆ జీవితము కలిగి ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘ బిడ్డలందరికీ వందనాలు ఒకరోజు మా ఆయనకి ఎవరో చెప్పారంట స్వప్న అక్కడ చర్చి ఉందంట ఒకసారి వెళ్ళి చూడరాదు అన్నాడు ఒకసారి వెళ్ళి చూడు అందరికీ శ్రోత పడుతుందంట మన ఒకసారి వెళ్ళమంటే సరే అని మామూలుగా వచ్చాను నాకు అసలు మెయిను గ్యాస్ నొప్పి నేను ఏ పని చేయలేను అసలుకి మామూలుగా అసలుకి ఎలా అంటే ఏమి తిన్నా వాంతింగే ఎన్ని హాస్పిటల్ అంటే విజయవాడలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయను అన్ని హాస్పిటల్లో తిరిగాను కానీ గ్యాస్ నొప్పి తగ్గేది అసలు మెయిను కింద కూర్చోలేను ఏ పని చేసినా టేబుల్ కావాలి ఏం పని రాదు సరిపో మా అత్తగా చాలా మంచిది మాకు ఆల్రెడీ ఒక పని మేస ఆంటీ ఉండేది విజయవాడలో 10 సంవత్సరాలను 10 సంవత్సరాలు ఆంటీ చేసేది అక్కడ నుంచి ఎడుకు వచ్చాము ఇక్కడ ఎవరు చేస్తారా పల్లెటూరు కదా అనుకున్నాం కానీ పాపం ఒక ఆంటీ వచ్చేది మా ఆమె పనిచేసేది ఆమె వచ్చి ఆమె ఇంటికాడ పని చేసుకొని మా ఇంటిగా పనిచేసేది మళ్ళీ పనికి వెళ్ళేది ఆశ్చర్యపోయేదాన్ని దేవుడా ఆమె ఎంత గొప్పది ఆమె పని చేసుకొని మళ్ళీ మా ఇంట్లో పనిచేసి మళ్ళీ ఆమె పనికి వెళ్తుంది మళ్ళీ సాయంకాలం వచ్చి మాకు పని చేస్తుంది కనీసం నేను ఇంట్లో ఉండి కూడా నా పని చేసుకోలేకపోతున్నానే అని బాధపడేదాన్ని ఏదైనా టేబుల్ మీదే కూరగాయలు కొయ్యాలన్నా టేబులే ఏదైనా టేబుల్స్ చెప్పాడు కదా మా ఆయన ఒకసారి వద్దాము అనుకున్నాను అనుకొని గేట్ దాకొచ్చాను మనసులో దేవుడా నీ చిత్తమో నాకది ఏమీ లేదనుకొని వచ్చేసాను కానీ వచ్చాను లోపలికి అందరేమో కింద కూర్చున్నారు అమ్మ నేను వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగోదు అంతగా నొప్పిగా ఉంటే చివరిలో వెళ్ళి కూర్చుందామని వచ్చి కూర్చున్నాను కానీ 2 గంటలు కూర్చున్నాను ఎలా కూర్చున్నానో నాకు తెలియదు అసలుకి
కింద 10 నిమిషాల కంటే కూర్చోలేను సో పాదనేపినా కూర్చున్నాను కూర్చున్నాక అసలు నేను ఎలా లేసానో ఎలా కూర్చున్నానో కూడా నాకు తెలియదు అమ్మగారు అన్నారు పాదం చేసి అమ్మ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేయాలని అన్నారు అమ్మగారు ఏమో భోజనం చేయమన్నారు నేనేమో భోజనం చేయను కదా మళ్ళీ గ్యాస్ నొప్పి వస్తుంది అనుకున్నా అమ్మగారు మళ్ళీ వచ్చి పాదం చేపించుకున్నాను అమ్మ భోజనం చేశాను మళ్ళీ చెప్పింది సరే అని భోజనం చేశాను ఇంటికి నేను ఏ చర్చికి వెళ్ళొచ్చినా బైబిల్ ఆడపెట్టడం ముందు పండుకోవటమే అలాంటిది అన్నం తిన్నాను ఇంటికి వెళ్ళాను అసలు పని ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడుతున్నాను మా ఆయన మా పిల్లలు అలా చూస్తున్నారు అసలు నేను చర్చికి వెళ్ళటం బైబిల్ అలా టేబుల్ మీదే కనీసం పైన కూడా పెట్టేదాన్ని టేబుల్ మీద బ్యాగ్ అలా పెట్టేదాన్ని మంచం ఎక్కేదాన్ని అలాగే ఇంటికి వెళ్ళి ఇల్లు ఉడుచుకున్నాను బట్టలు ఉంటే పైకి వెళ్ళి డబ్బా మీదకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మార్చేసుకున్నాను పని చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన అలా చూస్తున్నారు ఏం నాకు వెళ్ళి ఇలా చూస్తున్నారంటే నువ్వు పని చేస్తుంటే చూస్తున్నావు అన్నారు అప్పుడు నేను ఇలా చేయబట్టుకుని నా నడుము చూసుకున్నాను నాకు ఆశ్చర్యమైంది అసలుకి దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో అసలు ఎన్ని టాబ్లెట్లు మింగానో ఎన్ని హాస్పిటల్కి వెళ్ళానో ఈ నొప్పి లేదు అసలు నాకు ఎంత సొట్ట తెచ్చారంటే గ్యాస్ నొప్పి నడుము దేవుడు ఒక్క రోజులోనే నేను వచ్చిన ఒక్క రోజు ఆ వారంలోనే నాకు తగ్గిపోయింది అలాగనే నేను అమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా నానా నాకు అసలు ఇన్ని టాబ్లెట్లు వాడినా గ్యాస్ తగ్గలేదు నానా ఒకసారి నువ్వు రా నానా అంటే అరే నేను ఖమ్మ నుంచి వారం వారం ఏమొచ్చా నానా అన్నాడు ఒకసారి రా నానా వచ్చి చూసి నువ్వు వెళ్ళిపో అన్నాను అంటే సరే అమ్మని మా నాన్న వచ్చాడు మా నాన్న రైల్వేలో చేస్తాడు ఆ పట్టాలు ఇరిగినప్పుడు ఒక ముక్క వచ్చి మా నాన్న కాలుకి తలిగింది అది ఎన్ని సర్జర్లు మూడు సర్జర్లు చేయించా హైదరాబాద్లో అయినా సెట్ అవ్వలేదు నాన్న హైదరాబాద్లో మూడు సార్లు సర్జరీ చేయించాం కదా ఒక్కసారి కూడా సెట్ అవ్వలేదు సెట్ అవుతుంది కానీ సీమ్ కారుతుంది సార్ వచ్చాడు చూశారు బాగుందమ్మా చచ్చి అది ఇది కానీ నేను ఇంత దూరం నుంచి కమ్మ నుంచి వారం వారం ఏం వచ్చానన్న నాన్న మళ్ళీ వచ్చాడు ఆ వారం పాదం చేయించుకున్నారు అయ్యగారితో అమ్మగారితో వెళ్ళాడు మళ్ళీ రెండో వారం మళ్ళీ ఫోన్ చేశా నాన్న ఇది ఒక్క వారం రారా నాన్న అంటే సరే అమ్మ అని వచ్చాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయిందంట మా నాన్న మూడు సార్లు సర్జరీ చేయించుకున్నాడు హైదరాబాద్లో ఇంటికి వచ్చిన వారం రోజులకి సీమ్ కారేది అలాంటి ఇంకా నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయింది అసలుకి ఆశ్చర్యపోయి మా నాన్నే అన్నాడు అమ్మా ఏమనమ్మా అసలు నాకు కూర్చున్నట్టే లేదు వచ్చినట్టే లేదు నేను వస్తానమ్మా మళ్ళీ వచ్చే వారం అన్నాడు సీమ్ తగ్గిపోయింది మా నాన్నకి కూడా దేవుడు చాలా గొప్ప చేశాడు సైకిల్ మీద ఉంచబడితే ఈ బోన్స్ రెండు సార్లు ఇరిగిపోయింది నాకు ఏం చేయాలో తెలియలేదు డ్యూటీలో పనిచేస్తుంటే గబగబా ఎవరో పక్కన ఫోన్ చేసి మీ అబ్బాయికి చేయిరిగిందని ఒక మాటే మీ అబ్బాయికి చేయిరిగింది నువ్వు ఇంటికి రాని ఫోన్ పెట్టేసింది నేను ఏడుతున్నాను మళ్ళీ గబగబా మా సార్ వచ్చి నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఏం జరిగింది ఏంటమ్మా అలా చెప్పొచ్చా ఫోన్ చేసి చెయ్యిరిగిందని పెట్టేశారు ఫోను ఆ పిల్ల బాధపడుతుందంటే సైకిల్ మీద నుంచి పడ్డాడండి చెయ్యి ఇరిగిపోయింది అన్నాడు సరే అని సారు గవగాను ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వచ్చాను నా చేతిలో రూపాయి లేదు చెయ్యేమో ఇట్లా పట్టుకొని ఏడుతున్నాడు అప్పుడు ఆరైతుంది ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు దేవుడా నీ చిత్తమేమన్నా నాకైతే ఎవరు తెలియదు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు చచ్చియే గుర్తొస్తుంది గవగవ మందు ఆటో ఇనికి ఫోన్ చేశానండి ఇలా చేయిరిగిందంట పిల్లడికి అంటే గవగ ఆటో వేసుకుని వచ్చాడు ఇద్దరు ముందు చర్చి కాడికి వచ్చాం అయ్యగారండి అమ్మగారు గవగ మమ్మల్ని చూసి బయటకు వచ్చి ఏడుతుంటే అయ్యగారు అమ్మ నువ్వు ఏం బాధపడమాకు మేమున్నాము నువ్వు ఇటుకు వచ్చావన్నారు గవగవ అయ్యగారు వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మటే వచ్చామన్నారు వచ్చి జాయిన్ కామన్నారు శనివారం నైట్ వెళ్ళిపోయాం అమ్మగారు అయ్యగారు అర్జెంటుకి వెళ్ళి స్వప్నాను భయపడమాకు నువ్వు వేడమాకు అని అమ్మగారు నాకు ధైర్యం చెప్పి పంపించింది మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్లో వెళ్తూనే ఉన్నాము ఒక ఆయన మాకే ఎదురొచ్చాడు వచ్చి మీరు నీ పేరు స్వప్ననేనా అవునండి నా పేరు స్వప్ననే అన్న రాండి అసలుకి పెద్ద కారులో వెళ్తూ వెళ్ళకని చెప్తాను డబ్బులు తీసుకొని 2 లక్షలు 3 లక్షలు అలా కాకోకుండా తీసుకెళ్ళి నన్ను ఏం జరిగిందని కూడా అడగట్లేదు మీ పిల్లడికి ఏం జరిగింది ఎలా పడ్డాడని కూడా అడగట్లేదు గొప్పగా జాయిన్ చేసుకున్నారు బెడ్ ఇచ్చారు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు నేను మా ఆయన బయటే నిలుస్తున్నాం మొత్తం దగ్గర ఎవరన్నా పక్కన చేరిగితే చూడటానికి ఎలా ఉన్నా వెళ్ళాము అలా చూస్తున్నాం బయట వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే ఎక్స్రా తీపించుకుంటున్నారు ఒంటేల పరీక్ష బెడ్ పరీక్ష కరోనా టైం ముందు కరోనా పరీక్ష చేస్తామమ్మ ఒక సైన్ చేయి అన్నారు ఇంకొక నర్సు వచ్చి అవసరం లేదు వీళ్ళతో సంతకాలు కూడా అవసరం లేదు అని గబగబా కరోనా చేశారు కరోనా చేసిన గంట సేపుకి అమ్మ మీ బాబుకి ఏమీ లేదు రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు
నా చేతిలో రూపాయి లేదు, రేపు పొద్దున ఆఫీన్ చేస్తారు, అసలు నాకేం తెలియట్లేదమ్మా అంటే అసలు నువ్వేం భయపడద్దు, మాకు పైనుంచి మాకు డాక్టర్ చెప్పాడు అన్నారు. సరేనన్నాం. కానీ అన్నీ అసలుకి దేవుని కృప వల్లే మాకు మాకు అసలుకి ఒక రూపాయి తీసుకోవటమే కానీ ఉట్టి స్కానింగ్కి వెళ్ళి వచ్చినందుకు వాళ్ళు బండి ఇస్తారు, బండి మీద తీసుకెళ్ళి స్కానింగ్ తీసి మళ్ళీ వచ్చినందుకు 200 ఇవ్వాలి. అలాంటిది కనీసం రూపాయి కూడా అడగలేదు మమ్మల్ని. అమ్మగారు గంట గంటకి ఫోన్ చేస్తుంది, అమ్మ ఎలా ఉన్నారు ఏంటి, అమ్మ ఇలా చేస్తున్నారమ్మా ఆఫీస్న వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని నువ్వేం కంగారు పడు మాకు, నువ్వు మామూలుగా ఉండు, నువ్వు టెన్షన్ పడ మాకు. నా అమ్మగారు ఫోన్ చేశారు, ఆ రిపోర్ట్ మేడంకి ఇచ్చా. మేడంకి ఇస్తే అంతా బాగానే ఉందమ్మా, రేపు 9 గంటలకి అలా ఆఫీషన్ చేస్తాము, మీకు కంగారేం పడొద్దు అన్నారు. సరే అన్నాం. 9 గంటలకి లోపలికి తీసుకెళ్ళారు. అయ్యగారు ఫోన్ చేశారు, స్వప్న ఏమన్నారు ఏంటి అయ్యగారండి, మరి లోపలికి తీసుకెళ్తున్నారండి, నాకు భయం వేస్తున్నాయి అయ్యగారంటే, వేం భయపడమాకమ్మా, మేమున్నామా, మేము ప్రార్థన చేస్తున్నామన్నాం రాత్రి నుంచి, నువ్వు కంగారు పడ అవసరం లేదు అన్నారు. సరే అన్నాము. అయ్యగారికి మళ్ళీ ఫోన్ చేశాను, అయ్యగారండి ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అంటే, సరేనమ్మా జాగ్రత్తగా వచ్చేసేయండి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు, 3 నెలలు అయినాక వస్తే ఆ రాడ్లు పీకేస్తామమ్మా, మళ్ళీ ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తా చేస్తానే ఆ రాడ్డు ఇట్లా మావాడు ఊపుతానని వచ్చేసింది. ఒక రాడ్డు పక్కలోకి వచ్చింది, ఒక రాడ్డు వలాన ఏదో మామూలు చేయను పడినాడని చేదీస్తే ఒక రాడ్డు వచ్చింది. ఒక రాజు వాడు స్నానం చేస్తుంటే వచ్చేసింది. 4 రాడ్లు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, వాడు మా చేతిలోనే వచ్చేసినాయి అమ్మా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, వేరే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా వచ్చేసినాయి డాక్టర్ అట్లా అంటే, మీ పిల్లడు పిల్ల గొప్ప అండి, అసలు ఇలా రాడ్లు రావు, బయటికి ఆపించేస్తేనే వస్తాయి, కానీ మీకు అంతది దేవుడి చిత్తం అనుకుంటాని ఒక ట్యూబ్ ఇచ్చాడు, ఒక మందు ఇలా రాస్తే చాలమ్మా పై పైన, ఏం అవసరం లేదని 1-2 సార్లు చెయ్యి అలా ఇలా అన్నాడు. అమ్మగారికి అయ్యగారికి నేను ఏమి ఇచ్చాను తీసుకుని ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించినాక.